శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి, 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం, ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి, గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి, 21 సంవత్సరాల్లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చెలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు, సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు, వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేకపోతే అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు, జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్రా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. గ్రహసంచారం 1వ తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా గురు వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. అయితే అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు వక్రించి మళ్ళీ వ్యయస్థానంలో సంచరిస్తారు, కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది. శని భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడాను దశమ చతుర్దశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం గ్రహం ఇలా ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయం సమానంగా ఉంది, అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు ఉంటుంది. ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకండి, గొడవలు పెట్టుకోకండి, మంచిది కాదు. అన్నదమ్ముల దగ్గర, భార్యాభర్తల మధ్య, సమాజంలో ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చోట, ఈ మెయిన్. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆదాయం పెరుగుతుంది, కొత్త కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు వస్తాయి. ఈ సంవత్సరం మీకు డబ్బు విలువ తెలుస్తుంది, ఎలా కష్టపడుతున్నామని తెలుస్తుంది. ఇలా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటుంది, వ్యాపారులకు చెప్పుకోదగ్గ కాలం అని కూడా చెప్పొచ్చు. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, బ్రాంచ్ల మోడల్లో కానీ, లేదా మీ యొక్క ఉత్పత్తులు కూడా చాలా పెరిగే అవకాశం ఉన్నాయి. ఇల్లు కట్టడంలో కానీ, వాహనం కొనడంలో కానీ, స్థిరాస్తులు కొనడంలో కానీ ఖర్చు పెరుగుతుంది, దీనికోసం రుణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంతర్గత శత్రువులు పెరుగుతున్నాయి, మిత్రుల కంటే శత్రువులు అధికంగా ఉంటారు. భూమి కొనుగోలు విషయంలో, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో, భూమికి సంబంధించిన పత్రాలు 1 సారికి 4 సార్లు చదివి సంతకం పెట్టి కొనండి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి, పాత రుణాలు తీరుస్తారు,
కొత్త రుణాలు ఆశించిన విధంగా సర్దుబాటు అవుతాయి. ఆగిపోయిన శుభకార్యక్రమాలు, ఇంట్లో వివాహ ఉపనయనాది గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నూతనంగా వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం ఉంది. దంపతుల మధ్య తరచూ ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ కూర్చొని మాట్లాడుకొని ఆనందంగా శుభ ఫలితాలను పొందుతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన భాగ్యం ఉంది. సంతానం విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వారు లేదా మంచి ఉత్తీర్ణతమైనటువంటి విద్య చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి విద్యార్థులు, ఈ రాశి యొక్క విద్యార్థులు కూడా మంచి చదువు చదువుకునే అవకాశం ఉన్నాయి. ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి. బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగంలోనూ గవర్నమెంట్ ఉద్యోగంలోనూ ఎంఎన్సీలోనూ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు కూడా విదేశాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పదవి యోగం, ఉపాధ్యాయులకి స్థాన చలనం, విద్యార్థులైతే మంచి మంచి ర్యాంకులు కొడతారు. కోర్టు తగాదాలు, ఆస్తి తగాదాలు అన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు సంబంధించి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ద రైట్ టైం. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం కళాకారులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యవసాయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది, విశేషమైన లాభం గోచరిస్తుంది. మెడికల్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. వేడుకలు, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రలాభం ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే బాగా ఆలోచించి మీ శ్రీమతి దగ్గర లేదా మీ శ్రీవారి దగ్గర సలహా తీసుకొని దిగండి. కొత్త సంస్థలు స్థాపించడానికి ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదా ఒక శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త, సూర్య భగవానుని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీరు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి. లక్కీ నెంబర్ 9 బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. బ్లూ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకాలని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మా టీవీలో కనబడుతున్న డిస్ప్లే నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయవస్తు.